సల్మాన్ భవితవ్యం ఏమిటి? కారు ప్రమాదం కేసులో జైలుకెళ్తాడా లేక నిర్దోషిగా బయటపడతాడా? కాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది. 13 ఏళ్లుగా సాగుతున్న హిట్ అండ్ రన్ కేసులో ముంబై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కోర్టుకు బయలుదేరాడు. తుది తీర్పు కావడంతో కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై సల్మాన్ ఫ్యాన్స్ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కేసు తీర్పు సల్మాన్కు అనుకూలంగా ఉంటుందని అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన సాక్షిగా చెబుతున్న రవీంద్ర పాటిల్ వాదనను ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. 2002 సెప్టెంబర్ 28న జరిగిన ఈ ఘటనలో రోడ్డు పక్కన పడుకున్న ఓ వ్యక్తి చనిపోయాడు. 4 గాయపడ్డారు. బార్లో మద్యం సేవించి సల్మాన్ కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాసిక్యూషన్ వాదించింది. ప్రధాన సాక్షి చెప్పిన వాదనలో పలు విరుద్ధ అంశాలు ఉన్నాయని, ప్రమాద సమయంలో సల్మాన్ తాగి ఉన్నాడన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ముంబై హైకోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్ చెప్పండి, సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పు ఎంతసేపట్లో వెలువడనుంది? ప్రస్తుతం కోర్టు వద్ద పరిస్థితి ఏంటి? ముంబై కోర్టు దగ్గర భారీ పోలీసు బలగాలను బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోర్టుకు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కోర్టుకు బయలుదేరారు. కోర్టు పరిసరాల్లో మాత్రం ప్రస్తుతం భారీగా బలగాలు మోహరించారు. ఇటు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కూడా కోర్టుకు చేరుకుంటున్నారు. 2002 సెప్టెంబర్ లో జరిగినటువంటి సంఘటన 13 ఏళ్లుగా కోర్టులో వాదపవాదాలు జరుగుతూ వచ్చాయి. ఇప్పటి వరకు అభియోగాల పైన ప్రాసిక్యూషన్ పూర్తి స్థాయిలో సల్మాన్ ఖాన్ పై ఉన్న అభియోగాలపై నిరూపించలేకపోయినట్టుగానే తెలుస్తున్నటువంటి సమాచారం. తాగి ఉన్న సందర్భంలో జరిగినటువంటి ఒక సందర్భంలో కారు నడుపుతూ సల్మాన్ ఖాన్ ఒక వ్యక్తిని, రోడ్డుపై పడుకున్నటువంటి వ్యక్తిని, అలాగే 4 గాయపరిచినట్టుగా అభియోగాలున్నాయి. దీనిపైన ప్రాసిక్యూషన్ సరైనటువంటి సాక్ష్యాధారాలు ఇవ్వలేదని చెప్పి ఈ వాదనలు విన్న తర్వాత తెలుస్తుంది. అయితే కోర్టు మాత్రం ఈరోజు ఫైనల్ డెసిషన్, తుది తీర్పును ఇవ్వబోతుంది. దీని కారణంగానే సల్మాన్ ఖాన్ కూడా ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు, ధర్మాసనం జారీ చేయడంతో కోర్టుకు బయలుదేరిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దారిలో ఉన్నారు. కోర్టుకు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. తీర్పుపై సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ తో పాటు ఇటు ముంబైలో ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కోర్టుకు సల్మాన్ ఖాన్ చేరుకున్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మరి కాసేపట్లోనే 1 గంటలోపే కోర్టు తుది తీర్పును ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్. సల్మాన్ భవితవ్యం ఏమిటి? కారు ప్రమాదం కేసులో జైలుకెళ్తాడా లేక నిర్దోషిగా బయటపడతాడా? కాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది. 13 ఏళ్లుగా సాగుతున్న హిట్ అండ్ రన్ కేసులో ముంబై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కోర్టుకు బయలుదేరాడు. తుది తీర్పు కావడంతో కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న దానిపై సల్మాన్ ఫ్యాన్స్ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కేసు తీర్పు సల్మాన్కు అనుకూలంగా ఉంటుందని అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన సాక్షిగా చెబుతున్న రవీంద్ర పాటిల్ వాదనను ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. 2002 సెప్టెంబర్ 28న జరిగిన ఈ ఘటనలో రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తి చనిపోయాడు. 4 గాయపడ్డారు. బార్లో మద్యం సేవించి సల్మాన్ కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాసిక్యూషన్ వాదించింది. ప్రధాన సాక్షి చెప్పిన వాదనలో పలు విరుద్ధ అంశాలు ఉన్నాయని, ప్రమాద సమయంలో సల్మాన్ తాగి ఉన్నాడన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.